మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శిలోని పొదిల్ రోడ్లో గల శివావేం చెన్నందు ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ పొట్లపాడు శ్రీనుకు చెందిన బిల్డింగ్ నందు అగ్ని ప్రమాదం బుధవారం రాత్రి సంభవించగా 15 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించింది. అగ్ని ప్రమాదం సంఘటన సమాచారం తెలియటంతో దర్శిలోని అగ్నిమాపక వాహనంతో సిబ్బంది ఫైర్ ఆఫీసర్ రామస్వామి పర్యవేక్షణలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నాలు వేగవంతంగా చేపట్టారు. అదేవిధంగా దర్శి డిఎస్పీ ఎన్ నాగరాజు, ఎస్ఐ ఏ శేషకుమార్, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డిఎస్పీ వారి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేయటం జరిగింది. చుట్టూ బిల్డింగ్స్ ఉన్నప్పటికీ మంటలు ఈ ఒక్క ఇంటితోనే ఆగిపోయే విధంగా ఫైర్ అధికార సిబ్బంది ఎల్ఎఫ్ ఆనందరావు, డిపి కొండలరావు, ఫైర్మెన్స్ ఆంజనేయులు హనుమంతరావు, హెచ్జి రమేష్ పాల్గొని మంటల్ని చకచక్యంగా ఆర్పివేయగలిగారు. బోర్డు అంటే ఎలక్ట్రికల్ మెటీరియల్ సుమారు 15 లక్షల దాకా. దేనికి సంబంధించిన మెటీరియల్ అండి? వైఎస్ఆర్ ట్యాంకులు పెట్టి సెంటింగ్ ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ ప్రొఫెషనల్ కదా. ఏం జరిగింది అనుకుంటున్నారు? అటు సైడ్ ఇంటి వెనక వాళ్ళ పొలం వాళ్ళు కంప తగలు పెట్టాక నిప్పేశారు సార్. ఆ నిప్పు వచ్చి పని దానివల్ల ఆ పొలం లేదో ఆ జంగిల క్లీనర్స్ కోసం నిప్పు పెట్టారు. అది వచ్చి దేనికి సంబంధించింది సార్? అది వైఎస్ఆర్ సెంటర్ సార్. కోల్పోవచ్చు. సో కాబట్టి ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు ఆ విధంగా చూసుకొని క్లియర్ చేసుకోవచ్చు. మీరేం చేస్తామంటే మీరు కంప్లీట్గా అక్కడ వైపు బాగా అయిపోవాలి. ఎక్కడ కూడా వాటర్ కంప్లీట్ నిండిపోవాలి మంటలు రాకుండా. చిన్న పొగొచ్చినా కూడా మళ్ళీ ఒక గాలి గెలిచినట్టు మళ్ళీ చేసి ల్యాండ్ పెట్టినట్టు మళ్ళీ వెళ్ళిపోయింది సార్. అది పరిశ్రమ అయిపోతుంది. పోయి తేరా స్వామి లేకపోతే ఈ కాలు Thank you.